చేసండి. మనతో పాటు ఇప్పుడు సీనియర్ టీడీపీ నాయకులు, కార్మిక నాయకులు బిళ్ళార రామ్మోహన్ కుమార్ గారు ఉన్నారండి. ఆయనతో మాట్లాడి పొత్తు మీద ఒక నాయకుడిగా, ఒక టీడీపీ నాయకుడిగా ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విల్లగారు, సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి ఒక టీడీపీ నాయకుడిగా? అందరికీ నమస్కారం అండి. నా పేరు విల్లార రామ్మోహన్ కుమార్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక కార్యకర్తగా ఉంటూ కార్మిక రంగంలో కూడా 35 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం వ్యవహరిస్తూ ఉన్నాను. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, కానీ సింహం ఎంత ప్రమాదకరం. అది సింహం వస్తుందని గొప్పగా చెప్పి సింహం ప్రజల్లో రాగలదా, ప్రజల్లో తిరగలదా? ఇవన్నీ ఎదరవాళ్ళని ఏదో అనాలని తప్ప, సింహం సింగిల్గా వచ్చినా 100 సింహాలు వచ్చినా అది క్రూరత్వంగా ఉండేది సింహం. కాబట్టి ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలయిక అనేది ఈ రాష్ట్రానికి, దేశానికి శుభసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలయిక అనేది వాళ్ళ స్వార్థం గురించి కాదు. ఆయన ప్రధానమంత్రి, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు, సినిమా రంగంలో మొగటం లేని మహారాజుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు కలయిక అనేది బలవంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో భాగమే తప్ప ఇంకొక విషయం కాదని మీద గంటబద్దగా చెప్పగలను. ఇంకొకటి, అసలు పొత్తులు లేకుండా ఉండాలనేది ఏం నినాదం లేదు. పొత్తులు ఉన్నా లేకపోయినా కలిసిన తర్వాత, గెలిచిన తర్వాత ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం చేసామనేది ప్రజలు చూస్తారు. పొత్తుల గురించి ఎవరు ప్రజలు ఆలోచించరు, నాయకులు మాట్లాడతారు తప్ప ప్రజలు ఆ విషయం గురించి ఎక్కువ చర్చించుకుంటారనేది మేమైతే అనుకోం. కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని, అంటే టీడీపీని విమర్శించాలి అని అనుకునే వాళ్ళు ఎత్తుకునే నినాదం ఉంటుందండి. టీడీపీ ఒంటరిగా ఎలక్షన్లోకి వెళ్ళలేదు, వాళ్ళకి భయం, గెలవలేమనే భయం. సో పొత్తుల ద్వారా ఆధారపడుతూ ఆ ఓట్ బ్యాంక్ ద్వారా గెలవడానికి చూస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే మీరు ఒంటరిగా వస్తే గెలవలేరనే భయం ఏమనుందా టీడీపీకి? అటువంటి భయం ఎప్పుడు తెలుగుదేశానికి లేదండి. నలుగురు కలుపుకుని ముందుకెళ్ళాలని ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పోటీ చేసినా ఒంటరిగా అధికారంలోకి వచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయి. కానీ మా ఉద్దేశం మేము ఒక్కరే అధికారంలోకి రావాలని కాదు, కేంద్ర సహకారం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సహకారం కావాలి, ప్రధానమంత్రి గారి సహకారం కావాలి, రాష్ట్రంలో ప్రజాకర్షణ గల నాయకులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సహకారం కావాలని చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుకి అంగీకరించారు. ఖచ్చితంగా ఈ పొత్తు అనేది సక్సెస్ అవుతుంది. రేపు రాబోయే రోజుల్లో 2024లో ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధికారంలో రావడానికి తజ్జంగా మీకు భావిస్తూ ఉన్నాం. పొత్తుల విషయంలో మాత్రం అనవసరమైన ప్రచారం చేస్తారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళు అమావాస్య పొత్తులు అని అంటున్నారండి. అంటే మీరు అమావాస్య పొత్తులు అనేవి ఎప్పుడు విజయం సాధించవు, వీళ్ళైతే ప్రగల్భాలు పదుకుతూ ఉన్నారు, మేము గెలిచేస్తామని అమావాస్య పొత్తులు అనే దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఒక నాయకుడిగా మీ ఆలోచన ఏంటండి? పొత్తులు అనేవి అమావాస్య, పౌర్ణిమ అనేది సందర్భం కాదు. ఒక సందర్భంలో అనుకోకుండా కలిశారు, ఢిల్లీలో అగ్రనేతలు కలిశారు, ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం అనేది ఫైనల్ ఏం కాదు. ముగ్గురు పార్టీ నాయకులు కూడా సంయుక్తంగా ఒక అధికార ప్రకటన ఏదైతే రోజు చేశారో అదే అసలైన రోజుగా మేము భావిస్తూ ఉన్నాం. అది అమావాస్య అనే ఉద్దేశం అయితే వాళ్ళు ఏదో ఏదో చూపించాలని చెప్తున్నారు, కానీ ముగ్గురు ఏ రోజునైతే ప్రకటిస్తారో, మూడు పార్టీలు వాళ్ళ సీట్లు, వాళ్ళ అభ్యర్థుల వివరాలు ప్రకటించిన రోజునే అధికారిక ప్రకటన అనేది భావించాలని వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? దరిదాపుగా 130 నుంచి 150 సీట్ల మధ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు గెలడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సర్వేలు చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా 130 నుంచి 150 లోపు ఈ కూటమి, ఎన్డీఏ కూటమి ఏమైనా ఉండి, లేకపోతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని నేను గంటాపథంగా చెప్పగలను. మీరు ఇప్పుడు సర్వేలు చెప్తూ ఉన్నాయన్నారు, సర్వేలు విషయంలోకి వస్తే వాళ్ళు కూడా, అంటే కొన్ని సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వైసీపీ గంటాపథంగా గెలవబోతుంది, 140 వరకు సీట్లు తెచ్చుకోగలబోతుంది అన్నట్టు కొన్ని సర్వేలు కూడా ఫీలర్స్ వదులుతున్నాయి, చెప్తున్నాయి. సో దాని మీద మీరు మీ కామెంట్ ఏంటి? మీడియా సర్వేల మీదే మేము ఆధారపడలేదండి. తెలుగుదేశం పార్టీ కూడా అంచెలంచెలు సర్వే సంఘాలు ఉన్నాయి, సర్వేలు ఉన్నాయి. వాళ్ళ నివేదిక కూడా ఏదైతే మీడియా వాళ్ళు చెప్పారో, మీడియా పేపర్లు చెప్తున్నాయి, ఇండియా టుడే లాంటివన్నీ కూడా, ఖచ్చితంగా మా సర్వే ప్రకారంగా మాత్రం 130 నుంచి 150 సీట్లు ఈ మూడు పార్టీల కూటమికి వస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, వస్తాయని కూడా మేము నమ్ముతూ ఉన్నాం. మీరు మొదటి నుంచి చెప్తున్నారు పొత్తులో భాగంగా కూడా సీఎం ఎవరవుతారంటే చంద్రబాబు గారే అవుతారని చెప్తున్నారు. సో చంద్రబాబు గారు సీఎం అయితే పవన్ గారి ఎలాంటి రోల్ పోషించే అవకాశం ఉందని ఒక సీనియర్ నాయకుడిగా మీరు అనుకుంటూ ఉన్నారు?
ప్రభుత్వం అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ అని ఇంతగా అనుభవించారు కాబట్టి 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. జాతీయ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆయన తరగతి ముద్ర ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడూ పొరపాటున మాట్లాడలేదు. ఎందుకు అంటే నాకు ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంతో అనుభవం ఉంది. ఆయన అనుభవంతో మేము కలిసి ప్రయాణం చేయాలనుకున్నాం. ఏదైతే ప్రస్తుత వైసీపీ పాలన ఉందో దాన్ని అంతమందించడానికే మేము మా కలయిక. దాంతో బీజేపీని కూడా తోడు చేసుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత సీట్లు పంపిణీ అయిపోయిన సీట్లు గెలిచిన తర్వాత టీడీఎల్పీఓ లేదా జనసేన శాసనసభ్యులో బీజేపీ సభ్యులు అందరూ కూర్చుని నాయకుని ఎన్నుకుంటారు. మెండుగా ఉండే నాయకుడు ఎవరనేది అందరు ఖచ్చితంగా డిసైడ్ చేస్తారు. మా వరకు అయితే మా పార్టీ నాయకులు అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మా ఉద్దేశం అయితే 100కి 100% ఉంటుంది. కానీ కలయికలో బాగా జరిగే పరిణామాలకు దానికి ఇప్పుడు మేమైతే సమాధానం చెప్పలేమండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.